హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆర్యన్ ఫార్మ్స్. అయితే ఈ వీడియోలో ఏంటంటే, చాలా ఎక్కువ మంది డిమాండ్ చేసే వీడియో ఏంటంటే, థర్డ్ స్ప్రే అంటే పత్తి పంటలో మూడవ స్ప్రే ఏం చేయాలి, ఆ తర్వాత ఎప్పుడు చేయాలి, ఏమేమి మందులు కలపాలి అనే పూర్తి సమాచారం మనకు ఈ వీడియోలో అయితే ఉంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి, డిమాండెడ్ వీడియో కాబట్టి ఈ వీడియోని మీరైతే ఖచ్చితంగా చివరి వరకు అయితే చూడండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇందులో అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు వర్షాలు ఇంకా కంటిన్యూగా పడతానే ఉన్నాయి, కొన్ని ప్రాంతంలో తగ్గినాయి, కొన్ని ప్రాంతంలో వర్షాలు చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో ఏదేమైనప్పటికీ మనము ఈ వీడియోలో ఏంటంటే, తక్కువ అంటే తక్కువ కాస్ట్ల నుంచి ఎక్కువ కాస్ట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే, చాలామంది రైతులకు రకరకాల ప్రాంతాల నుంచి అయితే ఫోన్స్ అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి, కామన్గా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే పేనుబంక అటాక్ ఒకటి ఉంది, ఆ తర్వాత పచ్చదోమ అటాక్ కూడా ఉందన్నమాట, ఆ తర్వాత తెల్లదోమ అటాక్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతా ఉంది. సో ఆ తర్వాత ఏంటంటే మనకు ఫ్లవరింగ్ స్టేజ్ అంటే, మనకు పత్తి పంటలు ఏంటంటే 40 రోజులు దాటిన తర్వాత ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతా ఉంటుంది కాబట్టి, అంటే 30 నుంచి 40 అంటే సీడ్ని బట్టి ఉంటుంది. ఎర్లీ వెరైటీస్ అయితే ఏంటంటే తొందరనే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది, అదే లాంగ్ డ్యూరేషన్ సీడ్స్ అయితే మనకు 50-60 రోజులు అప్పుడు అయితే స్టార్ట్ అవుతుంది, మీడియం డ్యూరేషన్ అయితే సాధారణంగా 40 రోజుల నుంచి ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో సాధారణంగా ఇప్పుడు ప్రతి మామూలుగా అయితే అన్ని ఏరియాలో ఫ్లవరింగ్ స్టేజ్లు అయితే ఉన్నాయి, అంటే 40 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో పత్తి పంటలు అయితే ఉన్నాయి కాబట్టి, ఖచ్చితంగా చాలామంది రైతులు థర్డ్ స్ప్రే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో కొన్ని ప్రాంతంలో సెకండ్ స్ప్రే కూడా చేయలేదు, అలాంటి వాళ్ళు సెకండ్ స్ప్రేలు అయితే ఖచ్చితంగా మీరైతే ఆల్గ్లియర్ అనే మందు అయితే కొట్టుకోండి. కొందరు ఇంకా ఫస్ట్ స్ప్రే మీద చేస్తూ ఉన్నారు, ఫస్ట్ స్ప్రే అయితే ఖచ్చితంగా మీరైతే 30 రోజులు దాటితే ఆల్గ్లియర్ అయితే కొట్టుకోవచ్చు, ఫస్ట్ సెకండ్ స్ప్రేలు అయితే ఇప్పుడైతే కొట్టుకోవచ్చు అనమాట. థర్డ్ స్ప్రే మాత్రము ఎవరైతే ఆల్గ్లియర్ కొట్టుకొని వాళ్ళు ఉన్నారో ఆల్గ్లియర్ అయితే కొట్టుకోవచ్చు. ఆల్గ్లియర్ ఒకసారి కొట్టుకున్న వారు థర్డ్ స్ప్రేలు అయితే ఆల్గ్లియర్ కొట్టుకోవాల్సిన అవసరం లేదు, వేరే మందులు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడైతే ఇంకొక సమస్య కూడా మనకైతే స్టార్ట్ అవుతుంది అనమాట. ఏదైతే మనకు గులాబీ రంగు పురుగు ఉంటుంది కదా, దాని అటాక్ కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు మనకు నిన్న ఆదివారం వచ్చేసి మనకు ఈ ఏదైతే అమావాస అనేది జరిగిందనమాట. ఈ అమావాస రోజు ఏంటంటే ఏదైతే గులాబీ పురుగు కానీ లేదంటే ఇతర ఏదైనా పురుగులు కానీ ఆ రోజు ఎక్కువ మొత్తంలో సంపర్కం జరుపుకొని అండాలు విడుదలైతే చేస్తాయి అనమాట. దాని గురించి కూడా మనమైతే ఇదే స్ప్రేలు అయితే చెప్పడం జరుగుతుంది, మందులు కూడా. సో ఏదైతే గులాబీ పురుగు యొక్క అండాలను అంటే గుడ్లను ఎలా చంపాలి, ఏ మందుతో చంపాలని పూర్తి సమాచారం మనం అయితే చెప్పడం జరుగుతుంది. సో సెకండ్ స్ప్రే తర్వాత ఎన్ని రోజులకు మనం మూడో స్ప్రే తీసుకోవాలని మనం చూసుకున్నట్లయితే, సెకండ్ స్ప్రే నుంచి మనకు 15 నుంచి 20 రోజుల మధ్యలో అయితే ఒక స్ప్రే అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది థర్డ్ స్ప్రే అనమాట. కొద్దిగా ప్రాబ్లమ్స్ లేకుంటే మీరు 30 రోజుల దాకా కూడా తీసుకోవచ్చు అనమాట. సో మామూలుగా సాధారణంగా 50 నుంచి 60 రోజుల మధ్యలో ఒక థర్డ్ స్ప్రే అయితే పడుతుంది ప్రతి రైతుది అనమాట. సో 45 నుంచి 60 రోజుల మధ్యలో. సో ఇప్పుడు సాధారణంగా ఏంటంటే మనకు సమస్య వచ్చేసి పేనుబంక కొద్దిగా ఉంది, పచ్చదోమ అటాక్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి, ఆ తర్వాత తెల్లదో మాట కానీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఇందులో తక్కువ ధరలో మందులు కనుక మనం చూసుకున్నట్లయితే, స్ప్రేలో తక్కువ కాస్ట్లో దొరికేది మంచి స్ప్రే కనుక మనం చూసుకున్నట్లయితే, ఇందులో మనకు ఒక 2-3 కాంబినేషన్ చేసి మంచి స్ప్రే అయితే చెప్తారు చూడండి, తక్కువ కాస్ట్లో అయితే చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మంచి అంటే కొద్దిగా ఎక్కువ కాస్ట్ అయినా మంచి రిజల్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ అయితే మనకు ఎక్టార్ అని దొరుకుతుంది, ఇందులో టైమేత ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు రసం పిలిచే పురుగులైన పేనుబంక కానీ తెల్లదోమ పచ్చదోమ అయితే కొద్ది వరకు క్లియర్ అవుతాయి. ఇందులో మీరు కాంబినేషన్ గా అష్టమస్ప్రే 20% ఎస్పి అనేది దొరుకుతాయి అనమాట. ఎక్టారా అష్టమస్ప్రే రెండు కలిపి కొడితే మీకు పచ్చదమ్మ తెల్లదమ్మ ఆ తర్వాత పేనుబంక మించి క్లియర్ అవుతాయి అనమాట. ఇవి రెండు కూడా చాలా తక్కువ కాస్ట్ అయితే మనకైతే దొరుకుతాయి. దీంతో పాటు మనకు ఇప్పుడు ఏదైతే గులాబీ పురుగు మనము దాని యొక్క గుడ్లను నాశనం చేయాలంటే నాగార్జున కంపెనీది ప్రొఫెక్ సూపర్ అని వస్తుంది. ఇందులో మనకు ప్రొఫెనోఫాస్ ప్లస్ సైఫర్మెథిన్ రెండు ఉంటాయి అనమాట. ప్రొఫెనోఫాస్ తో మనకి ఏదైతే ఆ గులాబీ పురుగు యొక్క గుడ్లను నాశనం చేసేది ఏదైనా అంటే ప్రొఫెనోఫాస్ అనమాట. సో ఆ తర్వాత సైఫర్మెథిన్ కూడా మనకి ఏంటంటే పురుగులను కూడా నాశనం చేస్తుంది, అంటే రెక్కల పురుగు కావచ్చు, పాకే పురుగులు ఏదైతే మనకు శనగ పచ్చ పురుగు కానీ పచ్చ పురుగు లద్దె పురుగు ఇవి అన్ని పురుగులను కూడా కంట్రోల్ చేస్తుంది అయితే. కాబట్టి మనకు ఖచ్చితంగా ఈ ప్రొఫెక్ట్ సూపర్ అయితే ఒకసారి అయితే తీసుకోవాలి. పత్తి పంట మొత్తంలో ప్రొఫెక్ట్ సూపర్ అనేది ఒకేసారి తీసుకోవాలి, ఎందుకంటే ప్రొఫెక్ట్ సూపర్ కొడితే ఏదైతే మనకు ఆకులు అనేది హార్డ్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ సార్లు తీసుకోవద్దు అనమాట. కేవలం ఒకసారి తీసుకుంటే సరిపోతుంది ప్రొఫెక్ట్ సూపర్ అనేది. కాబట్టి మనకు ఎక్టారా అష్టమస్ప్రైడ్ ప్లస్ ఈ ఏదైతే ప్రొఫెక్ట్ సూపర్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. అయితే దీనికి ఒక డోసేజ్ కూడా చెప్తా చూడండి, ఎప్పుడు కూడా మీరు డోసేజ్ కలుపుకునేటప్పుడు ఎకరానికి లేదంటే 10 ఎకరాలకు కూడా చాలా మంది ఒకేసారి మనకు డోసేజ్ కల్పిస్తూ ఉంటారు, ఒక బకెట్ వేసి అన్ని అందులో వేసి కల్పిస్తూ ఉంటారు. అట్లా చాలా వరకు తప్పనమాట, అసలు స్ట్రెయిన్ చేయకూడదు. ఎప్పుడు కూడా మనము ఒక 20 లీటర్ల పంపు తీసుకున్నామంటే ఆ ఒక పంపుకు సంబంధించిన డోసే పోయాలి, అంటే ఒక బకెట్ వేసి కల్పేసి అందులో పోయచ్చు లేదంటే డైరెక్ట్ అదే పంపులో పోస్తే ఇంకా బాగా రిజల్ట్ వస్తుంది. చాలా మంది రైతులు
ఒక 10 పంపుల అంటే 10 పంపులు అది 10 లీటర్ల బకెట్ లో వేసి అన్ని మందులు అందులో పోసేస్తే కొద్దిగా చాలా వరకు అది పగిలిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఆ తర్వాత రిజల్ట్ కూడా అంత బాగా అయితే రాదనమాట. కాబట్టి ఒక పంపుది ఒకసారి డోస్ తయారు చేసుకోండి, లేదంటే డైరెక్ట్ పంపులు అయితే పోయండి. నేను ఇప్పుడు మీకు 20 లీటర్ల పంపుకు డోస్ అయితే చెప్పడం జరుగుతుంది. మీకు ఎకరానికి ఎన్ని పంపులు వాడినా కూడా ఇదే డోస్ పోస్తే సరిపోతుంది అనమాట. ఎకరానికి డోస్ చెప్పడం వేరు, పంపుకు హిసాబ్తో చెప్పడం వేరు అనమాట. పంపు హిసాబ్తోనే కొట్టండి, మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. మనకి హెక్టార్ వచ్చేసి 20 లీటర్ల పంపుకు వచ్చేసి మనకు 15 గ్రాములు పోయండి. ఆ 15 గ్రాములు డైరెక్ట్ పంపులు పోయండి. ఇంకా మనకు ఏదైతే అస్టమస్ ప్రైడ్ ఉన్నదో ఇది 15 గ్రాములు, ఇది కూడా హెక్టారా 15 గ్రాములు, ఎస్టమా స్ప్రైడ్ 15 గ్రాములు పౌడర్ రూపంలో ఉంటుంది సార్ స్ప్రైడ్ అనేది, అది పోయండి. ఆ తర్వాత మనకి ఏదైతే ప్రొఫెక్ట్ సూపర్ ఉంది కదా, ఇది కూడా ఒక 30 నుంచి 35 ml డైరెక్ట్ పంపులో పోసేయండి. ఆ తర్వాత మనకు ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్ కాబట్టి ఖచ్చితంగా మనము ఒక మంచి మందు ఫ్లవర్ సెట్ కావడానికి, ఫ్లవర్ డ్రాప్ కాకుండా ఉండడానికి ఫ్లవర్ బూమ్ అనేది ఇస్తా ఉన్నాము. ఫ్లవర్ బూమ్ కూడా డైరెక్ట్ 60 ml పంపులో పోసేయండి. సో ఇక్కడ 4 కూడా పంపులని డైరెక్ట్ పోయండి, పగలదు, తర్వాత పర్ఫెక్ట్ మంచిగా పనిచేస్తుంది. కాబట్టి ఇట్లా అయితే చేయండి. లేకపోతే మీరు ఒకేసారి ఈ బకెట్లో కలుపుకొని నేను డే అంతా అవే కొడుతుంటే అట్లా సరిగ్గా రిజల్ట్ అయితే రాదనమాట. తర్వాత పగిలిపోయితే కూడా రిజల్ట్ అయితే రాదనమాట. సో ఇట్లా 4 కూడా కలిపే ఒక పంపుకు పోస్తే బాగుంటుంది. ఇక ఇప్పుడు వర్షాలు అక్కడక్కడ పడతా ఉన్నాయి. ఆ తర్వాత మనకు ఏంటంటే ఆ మందు కొట్టింది 100% రిజల్ట్ రావాలంటే స్టిక్కర్ అనేది ఖచ్చితంగా 5 ml ప్రతి డబ్బకి, ప్రతి 20 డబ్బకు, ప్రతి 20 లీటర్ల డబ్బకు 5 ml పోసి కొట్టుకుంటే మనం ఇంత ఖర్చు పెట్టి తెస్తున్న మందులు 100% పనిచేస్తాయి అనమాట. వర్షం పడ్డా కూడా మనకు ఆ మందులు అంటే పనిచేస్తాయి అనమాట. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్టిక్కర్ అయితే తీసుకున్నాను అనమాట. మన దగ్గర బెస్ట్ స్టిక్కర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చాలా తక్కువ కాస్ట్ అయితే మనం అయితే ఇస్తాము. ఒక లీటర్ మీరు కొనుక్కుంటే అది 200 పంపులకు వస్తుంది అంటే 20 లీటర్తో 200 పంపులకు వస్తుంది. కాబట్టి అది పెద్ద కాస్టే కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్టిక్కర్ కూడా తీసుకోండి అనమాట. ఇదైతే తక్కువ కాస్ట్లో మంచి స్ప్రే అయితే నేనైతే చెప్పగలుగుతాను. కొద్దిగా అటాక్ ఎక్కువ ఉంది, మీ దగ్గర బడ్జెట్ కూడా ఎక్కువ ఉంది అనుకుంటే ఇంకొక మంచి మందు అయితే చెప్పడం జరుగుతుంది. ఇదైతే ఇంకొక మందు చెప్తా చూడండి. ఇక్కడ మీకు పచ్చదమ్మ అటాక్ ఎంగైనా ఎక్కువ ఉంటే మీరు యూపీఎల్ కంపెనీది ఉలాలా తీసుకోవచ్చు అనమాట. ఇందులో ఫ్లోమికామిడ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత స్వాల్ కంపెనీలో పనామా అని దొరుకుతుంది. సో ఈ రెండుట్లో ఏ దొరికితే అది తీసుకోండి. చాలా బెస్ట్ అనమాట, పచ్చదోమకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇదైతే. ఆ తర్వాత ఏంటంటే మనకు రసం పిలిచే పురుగులు అన్నీ కూడా పోతాయి, మనకి పచ్చదోమ మాత్రం ఎక్సలెంట్గా పోతుంది దీంతోనైతే. కాబట్టి ఉలాలా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఉలాలా యొక్క డోసేజ్ కనుక మనం చూసుకున్నట్లయితే, దీని యొక్క డోస్ కనుక మనం చూసుకున్నట్లయితే 8 గ్రాములు ప్రతి 20 లీటర్ల పంపుకైతే వేసి కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇక దీంతో మీరు ప్రొఫెక్ట్ సూపర్ అయితే తీసుకోవాలన్నమాట. అంటే ప్రొఫెక్ట్ సూపర్ దేనికి, మనం ఏదైతే మనము ఏదైతే మనకు గులాబ్ పురుగు ఉన్నదో దాని యొక్క గుడ్లను చంపడానికి, లేదా పురుగులు గిన్నె చంపడానికి ప్రొఫెక్ట్ సూపర్ అయితే తీసుకోవాలి. ఇక దీంతో పాటు మనకు ఖచ్చితంగా ఫ్లవర్ బూమ్ అయితే తీసుకోవాలన్నమాట. ఫ్లవర్ బూమ్ కూడా ఖచ్చితంగా మంచిగా ఫ్లవర్ సెట్ కావడానికి, ఫ్లవర్ అధికంగా రావడానికి అయితే యూజ్ అవుతుంది. ఇంకొంత సమస్య ఏముందంటే వర్షాలు ఎక్కబడినాయి, ఆ తర్వాత కొద్దిగా ఏదైతే మనకు తెగుళ్ళ సమస్య కింద ఉంటే సాఫ్ కానీ రోగు కానీ ఇందులో కలుపుకోవచ్చు, ఆప్షనల్ అనమాట. అది ఉంటేనే, అంటే మీకు సమస్య ఉంటేనే, ఆకుల పైన మచ్చలు కింద ఉంటేనే అది కలుపుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అనమాట. ఖచ్చితంగా మరి చివరిలో మీరైతే 5 ml స్టిక్కర్ అయితే వేయాలన్నమాట. ఇక ఇది కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ రిజల్ట్ అంటే, లేదంటే ఎక్కువ ప్రాబ్లమ్ కింద ఉంటే మీరైతే రాన్ఫెన్ అని దొరుకుతుంది, బెస్ట్ అగ్రో లైఫ్ సైన్స్ వాళ్ళది రాన్ఫెన్ అనమాట. ఇందులో మీకు 3 రకాల టెక్నికల్స్ ఉంటాయి. ఇది కొడితే మీకు దోమ కానీ పెనుమంక నల్లి అన్ని పోతాయి అనమాట. చాలా క్లియర్గా పోతే ఎక్కువ రోజులు కూడా వస్తాయి అనమాట. సో ఇట్లా కొనుక్కుంటే, కానీ పెద్ద పెద్ద పత్తిలో ఇప్పటి నుంచి అంటే 3వ స్టేజ్ నుంచి రాన్ఫెన్ లాంటి పెద్ద పెద్ద మందులు కొట్టాల్సిన అవసరం అయితే ఉండదు. ఇప్పటికైతే మీరు నేను 1 లేదా 2 అంటే ఫస్ట్ మీరు థైమెథాక్సమ్, ఆ తర్వాత అస్టమస్ప్రైడు, ఆ తర్వాత ఏదైతే మనము ఫ్లవర్ బూము, ఇవి నాగార్జున కంపెనీ ప్రొఫెక్ట్ సూపర్, ఇవి కొట్టుకుంటే కూడా సరిపోతుంది. థర్డ్ స్ప్రేలో కొద్దిగా ఇంకా మంచిగా రిజల్ట్ కావాలంటే ఉలాలా కొట్టుకోండి. సో చాలా బాగా రిజల్ట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. కానీ ఖచ్చితంగా ప్రతి స్ప్రేల మీద స్టిక్కర్ తీసుకోండి. ఆ తర్వాత న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ కింద ఏమన్నా ఉంటే ఖచ్చితంగా న్యూట్రిషన్స్ కూడా కలుపుకోవచ్చు అనమాట. కానీ డైరెక్ట్ పంపులనే వేయాల్సి అయితే ఉంటుంది. సో ఇట్లా డైరెక్ట్ పంపులు వేస్తే మీరు 4-5 కాంబినేషన్ చేస్తే కూడా అవి పగలకుండా ఉంటుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా డైరెక్ట్ పంపులోనే వేసే ప్రయత్నం అయితే చేయండి. ఇది ఇలా ఉంటే మనకి ఇప్పుడు చాలా సందర్భాలు ఏంటంటే వర్షాలు ఎక్కువ పడుతున్న తర్వాత వీడ్ కంట్రోల్ అంటే మనం ఏదైతే కలుపు నివారించడానికి చాలా కష్టమైతే అని చెప్తా ఉన్నారు. సో వాళ్ళైతే మీరు గుంటుక కొట్టుకోరాని ఎడల మీరైతే ఏదైతే మనకు
రౌండప్ కావచ్చు, అంటే గ్లైఫోసెట్ కావచ్చు, లేదంటే సాధారణంగా మనకు పారాకుడ్ డైక్లోరైడ్ దొరుకుతుంది. ఇవన్నీ ఇవి పారాకుడ్ డైక్లోరైడ్ కొట్టేదంటే ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తగా కొట్టుకోవాలి. లోట పెట్టుకొని చాలా జాగ్రత్తగా స్లోగా మనం కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే ప్రతి మొక్కల పైన పడకుండా జాగ్రత్తగా కొట్టుకోండి, మీకు కలుపు నివారణ చాలా బాగా జరుగుతుంది అనమాట. సో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మన వాట్సాప్ నెంబర్కి, మీకు డిస్ప్లే పైన అయితే ఉన్న ఏదైతే వాట్సాప్ నెంబర్ దానికి మీ ప్రతి ఫోటోలు తీసి మనకు పెట్టండి, మీకు వెంటనే రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఏ సమస్య అండి, ప్రతి పంటలో కానీ మిరపలో కానీ సోయాబీన్లో కానీ ఇంకా ఏ పంటలో అయినా ఏమైనా సమస్యలు ఉంటే మీకు ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి నాకు తెలియని ఎడల ఇతరులకు, అంటే మా ఫ్రెండ్స్ చాలామంది గ్రూప్ ఉన్నారన్నమాట, వాళ్ళకి అడిగైనా మీకైతే సమాధానం అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఏమైనా సమస్య ఉంటే గ్రూప్లో పోస్ట్ చేయండి అనమాట. ఆ తర్వాత ఫ్లవర్ బూమ్ కూడా ఏంటంటే మనకు ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్ కాబట్టి మంచిగా సెట్ అవుతుంది. ఫ్లవర్ బూమ్ యొక్క రేట్ కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఫ్లవర్ బూమ్ వచ్చేసి ఎకరానికి 1/2 లీటర్ అనమాట. ఇది లీటర్ ఉంటుంది, లీటర్ ధర 500 రూపాయలు, లీటర్ ధర 500 రూపాయలు. కాబట్టి ఇది రెండు ఎకరాలకైతే వస్తాయి అనమాట. కాబట్టి కాస్ట్ కూడా చాలా తక్కువనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఫ్లవర్ బూమ్ మీరు ప్రతి స్ప్రేలా, అంటే ఇక్కడ నుంచి 2-3 స్ప్రేలలో కలుపుకోవచ్చు అనమాట. సో ఇంకా న్యూట్రిషన్స్ ఏమైనా కలుపుకోవాలనుకుంటే మన దగ్గర మంచి చిలెటెడ్ న్యూట్రిషన్స్ ఉన్నాయి, కాబట్టి ఇది కూడా మీరైతే కలుపుకోవచ్చు. సో ఇట్లా స్ప్రే చేసుకుంటే మీకైతే ప్రతి పంటలు కష్టం వస్తున్న సమస్యలకైతే మీరైతే అధిగమించవచ్చు. సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎక్కువ ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.